ముందుగా ఒక వార్త చూద్దాం. ఈ వార్తను చూస్తే అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ అన్నటువంటి విషయం అర్థమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులకి సజీవమైనటువంటి సాక్ష్యం. నరసరావుపేటలో గుట్కా వ్యాపారుల మధ్య బయటపడ్డ విభేదాలు, నోముల మల్లికార్జున అనే గుట్కా వ్యాపారి ఇంటి మీద దమ్మాలపాటి పూర్ణచంద్రరావు దాడి, అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మాలపాటి పూర్ణచంద్రరావు, దాడిలో గుట్కా వ్యాపారి మల్లితో పాటు మరో నలుగురు గాయాలు, ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలు ఫర్నిచర్ని సైతం ధ్వంసం చేసిన పూర్ణవర్గం, దాడిపై పోలీసులు ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుమారు 5 నుండి 6 కోట్ల రూపాయల వరకు సరుకు పట్టుకున్నట్టు సమాచారం. ఇది చూడగానే అరే ఇదేదో గుట్కా వాళ్ళ మధ్య గొడవ అనుకుంటాం, కానీ అసలు విషయం సాక్షి అంటే ఇవాళ రెండవ వెర్షన్ కనుక ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఎట్లాంటి పరిస్థితితో సాక్ష్యం అన్నమాట. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ గుండాలు బరితెగించారు. ఆర్యవైశ్య వ్యాపారి ఇంటి మీద 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి ఇల్లు ధ్వంసం చేసి అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి చేసి అధికార పార్టీ గుండా ఏజాన్ని ప్రదర్శించారు. ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్డు సమీపంలో శివసాయి ట్రేడర్స్ పేరిట నోముల మల్లికార్జున సిగరెట్ పాన్ మసాలా హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే అల్లం పూర్ణచంద్రరావు 2 ఏళ్ల క్రితం మల్లికార్జునరావు దగ్గర 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారం నష్టం వచ్చిందని సాకు చెప్పిన పూర్ణచంద్రరావు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తే పూర్ణచంద్రరావు 20 లక్షలు మల్లికార్జునరావుకి ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు కట్టాడు. అప్పటి నుంచి అక్కసు పెంచుకున్న పూర్ణచంద్రరావు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన వద్ద తీసుకున్న అంటే తను చెల్లించాల్సిన డబ్బులు తనకి మళ్ళీ వెనక్కి ఇచ్చేయమంటున్నాడు. అప్పుడు 30 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 20 లక్షలు ఇచ్చాడు, ఆ 20 లక్షలు కూడా వెనక్కి ఇచ్చేయమని చెప్పి గొడవ చేస్తూ ఉన్నాడు. తాజాగా మల్లికార్జునరావు ఇంటి మీద దాడి చేసి సామాగ్రి పూలకుండలను ధ్వంసం చేసి సీసీ కెమెరాలను పగలగొట్టారు. ఆ తర్వాత మల్లికార్జునరావు దంపతుల మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. అధికారం మాది ఊరు విడిచి వెళ్ళిపోండి, ఎమ్మెల్యే గారు వెళ్ళి దాడి చేయమన్నాడు అని చెప్పి దాడిలో పాల్గొన్న గూండాలు బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేస్తున్న వాళ్ళని అక్కడి నుంచి వెళ్లాలని సూచించినా పట్టించుకోకుండా పోలీసు సమక్షంలోనే మరోమారు కర్రలతో మల్లికార్జున కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పూర్ణచంద్రరావు, జుజ్జూరి సురేంద్రస్వామి, తమ్మిశెట్టి ధనరాజ్, సింహాద్రి గంగాధరరావుతో పాటు మరో 20 మంది మీద కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ సిఐ సిహెచ్ కృష్ణారెడ్డి చెప్పారు. పూర్ణచంద్రరావు పలు అక్రమ గుట్కా కేసులో నిందితుడిగా ఉన్నాడు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటికి గుట్కా వ్యాపారం అంతా తానే చేయాలని మిగిలిన వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంటే ఇది జరుగుతున్నది వాస్తవం ఒకటి, వెల్లడవుతున్నది అది. వాట్సప్ల ద్వారా ఒక రకం సృష్టిస్తున్నారు, వాస్తవం మరొక రకంగా ఉంటుంది. రెండింటిని చూస్తే అర్థమవుతున్నది, నాకైతే అర్థమైంది ఏంటంటే ఇద్దరు గుట్కా వ్యాపారాలు చేస్తారు, ఇందులో డబ్బులు తేడా వచ్చింది, 30 లక్షలు ఎగ్గొట్టాలనుకున్నాడు, పెద్దవాళ్ళ సమక్షంలో పంచాయతీ పెడితే 10 లక్షలు తగ్గించుకుని 20 లక్షలకి రెడీ అయ్యాడు, అది ఇచ్చేశాడు, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అవతలాలను తొక్కేసి ఊరి నుంచి బయటికి తరివేసేయాలని ఏకంగా దౌర్జన్యానికే దిగాడు. అతనేమి చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేషో చెప్తే చేయడు, లోకల్గానే రౌడీజం చేయడం అన్నటువంటిది ఎక్కడికక్కడ జరుగుతుందనడానికి సాక్ష్యం ఇది.